ఒక చిన్న అంశం ఏంటంటే, ఇంకొకటి ముదిరివాడ ఎన్సీసీ భూ వ్యవహారంలో కూడా కీలక మలుపు చోటు చేసుకుంది. ఎన్సీసీ మోసం చేస్తుందంటూ కమర్షియల్ కోర్టును ఆశ్రయించిన ఎవరైతే మాట్సుడా కంపెనీ వాళ్ళు ఆశ్రయించారు. 47.3 ఎకరాల భూమిపై స్టే విధించింది కోర్టు కూడా. అంతేకాకుండా వారం రోజుల్లోగా 80 కోట్ల రూపాయల కోర్టులో డిపాజిట్ చేయాలని కూడా ఎన్సీసీకి ఆదేశించింది. ఇప్పుడు ఎన్సీసీ చేసినటువంటి 1000 కోట్ల ప్రాపర్టీని, 1036 కోట్ల ప్రాపర్టీని 200 కోట్లకి అమ్మటం నిజంగా వారికైనా వాళ్ళు కట్టినటువంటి 2009లో కట్టినటువంటి డబ్బులు 80 కోట్లు, మళ్ళీ మొన్న కట్టినటువంటి డబ్బులు, రిజిస్ట్రేషన్ ఖర్చులు, లాయర్ ఫీజులు అన్నీ కలిపి 220 కోట్లు 215 కోట్లు అయింది. మరి అటువంటి కంపెనీ 10 ఏళ్ళు తర్వాత మరలా 200 కోట్లకు అమ్మటం అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ షేర్ హోల్డర్స్ను మోసం చేశారు అనేటువంటిది కూడా పెద్ద విమర్శని వాళ్ళు పెట్టుకుంటున్నారు. మరి ఈ అంశంలో మరి ఏదైతే మ్యాట్సుడా కంపెనీ వాళ్ళు చేసినటువంటి నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 22 ఎన్సీసీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఏపీహెచ్బి, ఇదంతా కూడా ఒక వైసీపీ కీలక నేత చక్రం తిప్పారన్నటువంటి ఆరోపణలు విమర్శలు ఉన్న నేపథ్యంలో మొన్న సాయిరెడ్డి గారు అసలు నాకేం సంబంధం లేదు, నేను అసలు దీంట్లో అసలు నాకేం ఇదేదే అని మొత్తం చెప్పారు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జీఆర్పీఎల్ అనేటువంటి కంపెనీకి ఒప్పందం చేశారు. ఆ కంపెనీ ఇందుట్లో భాగస్వామ్యమైనటువంటి వారు ఎవరు అనేటువంటిది కూడా వారు అక్కడ పాయింట్ రైజ్ చేశారు. ఎవరైతే అసలు మాట్సుడా కంపెనీ వాళ్ళే కోర్టుకు వెళ్ళి ఇదంతా కూడా ఇదంతా చేస్తున్నారని చెప్పారనంటే, మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకి పదునెక్కుతా ఉంది. మరి ఎవరైతే ఇప్పుడు మరి సాయిరెడ్డి గారి మాటలకి వ్యాఖ్యలకి పదును తగ్గుతూ ఉందన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేటువంటిది మాత్రం ఇదంతా త్వరలో బయటికి రాబోతుంది. ఇది ఇంకా వివాదం అయితే ఇది కొనసాగింది, ఎందుకంటే ఇది కోర్టు ఆదేశంతో ఎన్సీసీ ఒక్కసారి కంగారు పడింది. ఇప్పుడు అసలు అనవసరంగా ఎన్సీసీ ఇప్పుడు వివాదంలోకి పూర్తి స్థాయిలో వచ్చి దీంట్లో కేంద్ర బిందువు అవుతుంది. మరి ఎన్సీసీ దీనికి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీంట్లో మేము వాళ్ళకి అమ్మాము, వీళ్ళకి అమ్మలేదు, ఇందుకు తక్కువకి ఇందుకు అమ్మాము, ఇందుట్లో లేత మేము ఇందుట్లో వైట్ ఎంత అమ్మాము, బ్లాక్ ఎంత అమ్మాము, కస్టమర్లు మోసం చేయలేదు, ఇవన్నీ వాళ్ళు చెప్పాలి. ఇవన్నీ చెప్పకపోతే ఎన్సీసీ తమ కస్టమర్లని, ఎవరైతే తమ షేర్ హోల్డర్స్ని మోసం చేసినట్టుగా పరిగణలోకి తీసుకోవాలి. ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి ఇష్యూగానే చూడాల్సిన అంశం. దీనికి సంబంధించి మరి రాబోయేటువంటి రోజుల్లో మిగిలినటువంటి అప్డేట్స్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. ఇది వాళ్ళ సూపర్ ప్రైమ్ టైం. కీప్ వాచింగ్ మహా న్యూస్.